Confidence thrills. Overconfidence kills. Welcome to my world. Brushing. Shower with hot water. Having sandwich. Yummy. Enti, chikatle ibbandi padutunnara? I am coming into your world. నువ్వే నడిచెల్పోతావా అంటే నాకు ఈ రోడ్ అలవాటే సార్ పర్లేదు ప్రతి ఓడికి అదో కాన్ఫిడెన్స్ నాదా సూపర్ లైన్ మీకు మీరే రోడ్డు దాటేస్తే కళ్ళులో మాకు పుణ్యం ఎలాగ వస్తుంది ఆయన రోడ్డు అంటే ఏమనుకున్నా రాళ్ళు ఉంటాయి రప్పలు ఉంటాయి గుంతలు ఉంటాయి గోతులు ఉంటాయి ముందు స్పీడ్ బ్రేకర్ ఉంది చూసుకోండి ఈ ఇన్సిడెంట్ బట్టి మీకు అర్థమైంది కళ్ళు లేని వాడి కంటే కళ్ళు ఉన్నవాడే జాగ్రత్తగా నడవాలని గుడ్ లెసన్ నీ పేరేంటి నాన్న రాజా ది గ్రేట్ యాప్ట్ టైటిల్ ఇదే బస్ స్టాండ్ మీరు ఎక్కడ దాకా గచ్చిబౌలి నేను అక్కడ దాకే మీరు 260 ఎక్కేయండి మరి నువ్వు ఈ టైంకి పాల ట్యాంకర్ వస్తుంది కదా ఓకే గూగుల్ నావిగేట్ టు గచ్చిబౌలి స్టేడియం థ్యాంక్ యూ గూగుల్ మ్యాప్ ఓం వినాయకాయనమా నా బొచ్చు కుక్క బాగుండాలి నాకు బొచ్చు బాగా రావాలి నా ప్రాణ స్నేహితుడు రే బుజ్జే నా రాజా ఏంట్రా బుజ్జే నా గాడు రాజా నా మాసు నువ్వు మనిషివేనా దేవుడు పూలు తీసి మనిషికి పూజ చేస్తావా ఏరా ఆర్టీసీ క్రాసులో ఓడియన్ థియేటర్ దగ్గర చీవుడు ముక్కు చిప్పిడు చుట్టుతో ఉన్న 6 ఏళ్ల కుర్రోడు దొరికితే పెంచుకుంటావారా చీచీ నేనేది పెంచుకుంటాను ఒరే 10 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు 6 ఏళ్ల చింపిడి చుట్టూ తెచ్చి పెంచుకున్నారా కుక్కల్ని పిల్లుల్ని పెంచుకునే మీరే మనుషులైతే మనుషుల్ని పెంచుకునే నా రాజా దేవుడుగా ఏమవుతాడ్రా నీ ఆడతో కూడా ఎందుకురా లోపల కబడ్డీ మ్యాచ్ స్టార్ట్ అయిందా లేదు కోచ్ స్పీచ్ స్టార్ట్ అయింది వాయిస్ సార్ ఒక మ్యాచ్ విన్నవాలంటే కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు నా స్పీచ్ ఏమిటంటే భాస్కర్ ఈ పేరు ముందు ప్రసాద్ గారు మొక్కల ఫేసు ఈడేమనుకోవచ్చు అరే బుజ్జే ఇదిగో ఇదిగో అరే కోచు ఎస్పీ గారు రికమెండేషన్ లెటర్ కనీసం ఫైనల్ మ్యాచ్ లో మెయిన్ ప్లేయర్ గా ఆడించరా మీ అమ్మ హెడ్ కానిస్టేబుల్ కాబట్టి నువ్వు ఈ పోలీస్ టీమ్ లో ఎక్స్ట్రా ప్లేయర్ అవ్వగలిగావు నువ్వు ఎన్ని లెటర్స్ తెచ్చినా మెయిన్ ప్లేయర్ మాత్రం కాలేవు వెళ్ళి వాటర్ బాటిల్స్ మోసుకోపో ఒక మ్యాచ్ గెలవాలంటే కోచ్ స్పీచ్ ఇంపార్టెంట్ ఇప్పుడు నా స్పీచ్ ఏంటంటే అది ఏం పేరు ఆటకు రమ్మంటారా అండి బాగా ఆడిసావండి రా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రో కబడ్డీ టోర్నమెంట్ కి స్వాగతం సుస్వాగతం కళ్ళున మేమే ఇక్కడ నిలబడి తప్పించుకున్నాం అటు ఇటు తిరుగుతాం ఎందుకు ఇక్కడ నుంచి వచ్చావు ఇక వైఎస్ క్యాప్టెన్ నేనే కఫ్ కూడా మాదే మన గేమ్ ప్లానింగ్ ఏంది జై తాజ్మతి ఈత అయితే మనల్ని ఫైనల్ దా తీసుకొచ్చింది ఇప్పుడు కప్పు కూడా తీసుకొస్తుంది హెడ్స్ కోత 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 గుడ్ లక్ మన టీమ్ లో ఈడే సింహమనుడు ఎల్లో ఇద్దరు ముగ్గురు కొట్టరా ఎప్పుడు నా ప్లేసెస్ ఉంటాయి పో కబడ్డీ 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 ఉలుకు లేదు ఫలుకు లేదు ఉన్నాడు ఆఫ్ అయిందా ఇడు సూపర్ ఏంట్రా నన్ను పంపరా సూపర్ సూపర్ ఏంట్రా రే నన్ను పంపరా రే బాయి
లేవని ప్రయాసం అవుతుంది. ఫస్ట్ హాఫ్ అయ్యేపాటికి మా బ్యాంక్ బుల్స్ మా పోలీస్ వారియర్స్ చేతిలో మట్టి కరిచారు. మా స్కోర్ 35, మాది 0. వేస్ట్ ఫెలోస్, మా పరువు తీశారు కదరా. పందుల్లా ఉన్నారు. ఎప్పుడైనా ఆడిన మొక్కలరా మీవి? చూసావా జాన్, మీ వాళ్ళని బాటిల్స్ తో కొడుతున్నారు. ఇవన్నీ మన ఇండియన్ స్పోర్ట్స్ లో సహజమే. పాయింట్ల కోసానికి ఫానాలు తీస్తున్నారు ఈ కొడుకులు. అడి ఫాండు లేక ఎట్లా గుద్దుతున్నారు చూడు. స్కోర్ ఎంత? 35-0. గెలిచే మ్యాచ్ రా. ఒరే గోజో, ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక ఛాన్స్ రా. ఒక ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడు సార్? ఏం చేస్తాడు? కబడ్డీ 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 అనుకుంటా ఆడి కొట్లలో తిరుగుతుంటాడు. ఒరే బుజ్జి, కోచ్ గారి ముఖ చిత్రం ఏంట్రా? గెలుపుకి ఆనందానికి మధ్య వెలిగిపోతుంది. నాకు నచ్చలా. అయితే ఇడో కోచ్, ఇడిదో టీమ్. అరే నన్ను మీ టీంలో ఆడించంట్రా, గెలిపిస్తాను. ఒక ఛాన్స్ రా, ఒకే ఒక ఛాన్స్ రా, కుమ్మేస్తాను. కళ్ళు లేకుండా నువ్వేం పీకుతారా? 14 కళ్ళుండి మీరే పీకర్రా. సౌండ్ లేదంట్రా. వాట్ ఏ కాన్ఫిడెన్స్. ఈ తాయిత్తు కన్నా వాడి తాగతనే నమ్ముకోవచ్చు. అనూహ్యంగా ఓ అందరు టీంలోకి రావడంతో నూతన ఉత్సాహం వచ్చింది. కళ్ళున్న వాళ్ళ కింద మీద పడుతుంటే ఒక కళ్ళు లేని వాడు చేయం పీకుతాడు జాన్. రాబర్ట్ అంగి పారు. ఓకే. కప్పుకొట్టేది నువ్వు మన ఉండే లాగేశావు. అవునా? అలా మిస్ అయినేంటి? సరే లెక్కడతాం. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 1, 2, 3. That line. Bolu. 1, 2, 3, 4, 5. Line. Ita idu ata idu matto padi. Yodo okadu empty net gelrandi. Hello. 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 Yeddeddu. Yemeddu. Kavalnaraina karreddu. Yeddeddu. Aa payachina. Ippudu randra. Randi. Ah, go, go, go. Kabaddi. కబడ్డీ ఆడకుండా బతుకమాడుతున్నాడు. ఎకో అంటే మనిషి ఎదురుగా ఉండే సౌండ్ వస్తుంది, లేకపోతే సౌండ్ వస్తుంది, దాన్ని బట్టి అవుట్ చేస్తాడు. మా బ్లైండ్ బాబు ఊపు చూస్తుంటే మీ టీం ని ఊపేసేటట్టున్నాడు. మాది 35, మీది 36, కరెక్ట్ గా ఇజ్జులో ఉన్నాం. మీరు గెలవాలంటే 2 పాయింట్లు తెచ్చుకోవాలి. మేమైతే ఉన్నదించుకుంటే చాలు. మా వాడు తెచ్చేస్తాడు. అవతల ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. ఇద్దరు. నేను వెళ్తాను. నేను వెళ్తాను. నువ్వు వెళ్తావా? కుమే, వాడు 2 పాయింట్లు తీస్తేనే గెలుస్తాడు. వాడికి మీ ఇద్దరు దొరకకుండా ఉంటే చాలు. వాడికి సౌండ్ అని పడకూడదు. ఓకే, మీ ఇద్దరు చూసి ఇప్పండి. కబడ్డీ రా, భయపడ్డారా? ముందు రావట్లేదు. కబడ్డీ 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 దమ్ముంటే రారా? కబడ్డీ 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 ఎరా చీరా చేయకండి, మళ్ళీ బుల్ తెప్పించమంటారు, తొడుకుంటారు రారే. కబడ్డీ 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 రాబే, ముందుకు రా. కబడ్డీ అవుతు నేను వచ్చేగా మీకు ఒక పాయింట్ కూడా రాలేదు రా. రాబే రా రా రా. కబడ్డీ 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 యా
ప్రేక్షకులు కథం తొక్కుతున్నారు. ఇండియన్ స్పోర్ట్స్ లో ముందు కొట్టడం తర్వాత కథం తొక్కడం సహజమే. ఇట్స్ ట్రూ. ఇప్పుడు డిపార్ట్మెంట్లు ఏం చెప్తారు? జనరల్ గా ఇండియా ఓడిపోయినప్పుడు పేపర్లు ఏమి రాస్తారు? ఏమి రాస్తారు? వాళ్ళు కప్పు గెలిచారు, మన హృదయాలు గెలిచా. ఒరే బుజ్జి, ఇప్పుడు ఆ కోచ్ గారి ముఖ చిత్రం ఏంటి చెప్తా? బాధకి ఓటమికి మధ్య నలిగి పోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. ఏ మా కమ్యూనిటీ సాంగ్ వస్తుంది, కొంచెం పెంచవయా? చూడమ్మా, సేమ్ డిపార్ట్మెంట్ అని కామ్గున్నా. ఒక ప్లైంట్ సీక్రెట్ ఆపరేషన్ లో ఎలా? హ్యాండ్మేడ్ పూతరేకులు సార్, ఈ ఒక్కసారికి ఎలాగైనా ప్లీజ్. మావిడికి స్వీట్స్ ఇష్టమని ఇలా స్వీట్స్ తెచ్చిపెట్టి ఇబ్బంది పెట్టకండి. ఆ అమ్మాయిని మా వాడు తప్ప ఎవరు కాపాడలేరు సార్. ఏదో ఒక అమ్మాయి ప్రాణాలకి సంబంధించిన విషయం. ఈ టీం గురించి తెలుసా? వాళ్ళ ట్రాక్ రికార్డ్ గురించి తెలుసా? మా ట్రాక్ రికార్డ్ మీకు తెలుసా? నేను మీ పోలీస్ టీం మీద కప్పు గెలిచాం. మనం హృదయాలను గెలిచాం సార్. హృదయాలను అంటాం. సారీ, కాంట్ హెల్ప్ సార్. అనంత లక్ష్మి సార్, కొడుకుని నేను రాత్రి సీరియల్ మిస్ అయింది. రిపీట్ టెలికాస్ట్ అవుతుందిగా రికార్డింగ్ లెప్పెట్టు. నాకు హార్ట్ అటాక్ వచ్చింది, నేను మళ్ళీ చేస్తాను. సార్, హార్ట్ పెయిన్ అనుకున్నాను. గ్యాస్ రొప్పి బాగుంది. సీరియల్స్ లో ట్రై చేయొచ్చు. డెఫినెట్లీ విల్ ట్రై సార్. రే బుజ్జే, ఐజీగారి ముఖ్యత్వం ఏంటి? అధికారానికి అహంకారానికి మధ్య ఇరిగిపోతుంది. నాకు నచ్చలా. ఆ చెప్పంగారు, అనంతలక్ష్మి గారు స్వీట్స్ తో వచ్చారా? అది కాదే, వాళ్ళ అబ్బాయిని ఆవిడ అడిగిన పనిలో పెట్టి ఆ స్వీట్స్ ఇంటి తీసుకురండి. హలో, ఇప్పుడు మీరు ఇంటికి ఉత్త చేతులు తేలడం కంటే పూతరేకులు తేలితేనే మీ ఆరోగ్యానికి చాలా మంచిది సార్. రే బుజ్జే, అజిగర ముఖ్యత్వం ఏంటి? భార్యకి బాధ్యతకి మధ్య నలిగిపోతుంది. ఇట్స్ లాఫింగ్ టైమ్. ఏ అనంత లక్ష్మి గారు, ఇట్రండి. మీ వాడిని ఆపరేషన్ లో ఒక ఎక్స్ట్రా పంపిస్తున్నా. ఎక్స్ట్రా చేయకూడదు, బడ్డీ తుడవాలి సరేనా? ఇల్లు తుడిచి శుభ్రంగా ఉంచాలి, వంట చేయాలి. మా వాళ్ళు ఏం చెప్తే అది. రే, ఏం చేస్తున్నారా? తీపి కబుర్ చెప్పారు కదండి, పోతరేకి పెడుతున్నాను. బుట్ట తీసుకొని బండ్లో పెట్టండి. అనంత లక్ష్మి, సాధించేశాం. నేను ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నా రిలేటివ్స్ కూడా నన్ను అవాయిడ్ చేశారు. ఫ్రెండ్గా నువ్వు నాకు షెల్టర్ ఇచ్చావు, చాలా థ్యాంక్స్. కాబో, ఎందుకు ఇంత సెంటిమెంటు? పదా. హలో, సారీ. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ నారా. గాయత్రి, నేను వెళ్ళిపోతున్నాను. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. నేను వెళ్ళిపోతున్నాను. కాపాడాలంటే లాగాల్సింది స్టూల్ కాదు, తాడు. చార్జర్ తీసుకుందామని. అబ్బా, బాగా ఒరుసుకుపోయింది. అందుకే నా కాటన్ సారీ ట్రై చేయమన్నా. దానికైనా నా చున్నీ బెటర్ కదా. అంటే ఏంటిది? మా ఇంట్లో రోజు నడిచే కదమ్మా. అసలు ఏం జరిగింది అంకుల్? టీ ఎస్టేట్ బిజినెస్ లో కింగ్ లా బ్రతుకుతున్న నా లైఫ్ లోకి నా ఫ్రెండ్ దరిద్రుడు బ్యాంక్ మేనేజర్ బాబ్జీ గారు ఎంటర్ అయ్యాడు. వాడి టార్గెట్ రీచ్ అవ్వాలని నాకు అవసరం లేకపోయినా 5 లక్షల లోను అంటగట్టాడు. ఇట్స్ మై ప్రొఫెషన్. వాడి హ్యాండ్ పడేసరికి నా బిజినెస్ మొత్తం 0 అయిపోయింది. ఇచ్చిన 5 లక్షలకి ఇంకో 0 యాడ్ చేసి మొత్తం 50 లక్షలు కట్టాలని నన్ను మోసం చేశాడు. జకాస్, ఐ ఆమ్ మెర్సిలెస్. 25 లక్షలకి నా టీ ఎస్టేట్ సీజ్ చేశాడు. 4 రోజుల్లో ఇంకో 25 లక్షలు కట్టకపోతే
ఈ ఇల్లు కూడా సీజ్ చేస్తానంటున్నాడు. యకాస్ ఐ యామ్ రూత్లెస్. ఎంతో హ్యాపీగా ఉన్న టైంలో ఇలా జరిగింది. ఆ దేవుడు ఎప్పుడు అంతే ఆంటీ, హ్యాపీగా ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తాడు. ఆ బ్యాంకు బాబ్జీ గాణ్ణి ప్రసాదు. అమ్మా, ఔరంగజేబు జీన్ ప్యాంటుకి ఎన్ని జేబులుంటాయి? అప్పట్లో జీన్స్ ప్యాంట్ ఉండుంటే ఒక 4 జేబులు. రాంగ్ ఆన్సర్. బామ్మగారు ఎందుకు కొట్టారు? స్మార్ట్ ఫోన్ వచ్చిన కొత్తలో మా ముసలాడు, అదే మా నాన్న. మీరు పనులు ఆప్ చేస్తే నేను మొదలు పెడతాను. మా నాన్న అమ్మతో సెల్ఫీ దిగుదామని బీచ్లో ఒక రాయెక్కాడు. మా ముసలాడికి సరసం ఎక్కువ, గ్యాప్లో అమ్మ బుగ్గగిల్లాడు. అమ్మకి సిగ్గెక్కువ, ఒక తోపు తోసింది. అంతే, ముసలాడు స్లిప్ అయ్యి అలా సముద్రంలో పడిపోయాడు. అమ్మ షాక్లోనైంది. అమ్మని రిలాక్స్ చేద్దామని ఒక లైబ్రరీ సెట్ చేశాను. అలా పుస్తకాలు చదివి 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 కొంచెం ఎక్కువగానే రిలాక్స్ అవుతుంది. ప్రసాదు, శ్రీకృష్ణదేవరాయలు కార్ నెంబర్ ఎంత? అప్పటికి సమైక్యాంధ్ర కాబట్టి ఏపీ. ఓ 12 వేసుకుంటే 1, 2, 3, 4. రాంగ్ ఆన్సర్. ఇస్ ఘర్ మే లడ్కీ రహేగి సర్, ఔర్ ఉస్ ఘర్ మే ఆప్ లోగ్ రహోగే. ఎవడో మిలిటెంట్ వచ్చినట్టున్నాడు. పాలవాసన పాలోడు బుజ్జి. దూద్వాలా? సార్. జావు జావు జావు, పోసుకోహే పాలోడు సార్. ఇంకా చాలా దించండి. సీఏగా వాడు ముందు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇట్స్ ఆల్ రైట్ సార్, ఫెయిలియర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్. అదే, ఈ ముగ్గురు యాదవాళ్ళతో అమ్మేసి ఏ ఫంటావు బుజ్జి? ఏమైంది? ఆ ముగ్గురు యాదవులు ఇంకెక్కడే ఉన్నారు? తొక్కలే సార్. సార్. ఎస్. నమస్కార్. ఏ సామ్నే గర్మే నయా ఆయా హై. ఉప్పు పప్పు హోనేతో దేతా? తెలుగోళ్ళ. ఎలా కనిపెట్టారు సార్? వచ్చి రాగానే ఉప్పు పప్పు అని కలిపేసుకుంటుంటేను. ఈ టాలెంట్ మనకే ఉంటదిలే. ఈడేంటి పామెత్తనాడు? శకిదిద్దామని. బ్లైండ్ సార్, కనపడదు. ఈయన చూస్తే అట్లా అనిపించట్లేదే. అందుకే స్టిక్ పట్టుకోమనేది. నీకేం సోకులు ఎక్కువ, సోకులు రాయలేక. కర్ర అండి, కాళ్ళ చూడు. డౌట్ ఉంటే చెక్ చేసుకోండి సార్. ఇవెన్నేళ్ళు? 4. ఇంకొకసారి. ఇవెన్నేళ్ళు? దొబ్బింది. 2. ఇలా అన్ని చెప్పేస్తే ఎలా నమ్ముతారే? ఏం చేయమంటావు రా, నా చూడు ఎక్కువ అలా కలిసి వచ్చేస్తున్నాయి. ఒక్క నిమిషం సార్. ఇవెన్నేళ్ళు? అసలు పెట్టావా లేదా? పెట్టాడు. అయితే 5. మీకేం కావాలన్నా మా ఇంటికి మాత్రం రాకండి. ఎందుకు సార్? ఇంట్లో ఎదిగిన 2 ఆడపిల్లలున్నారు. బాగా ఎదిగారు. లోపల ఇంకొక 2 ఉన్నారు. ఓహో. ఇదే బటాసియా లూప్ వ్యూ పాయింట్, డార్జిలింగ్ లో చాలా ఫేమస్. మీరు వయలిన్ నేర్పిస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మ్యామ్, మా చాలా పూర్ ఫ్యామిలీ మ్యామ్. డార్జిలింగ్ లో ఇటువంటి యదవులు అక్కడక్కడ తగులుతుంటారు. నమ్మకండి, వీళ్ళసలు ఎవరో కూడా నాకు తెలియదు. ఇదేంటి ఎంత గట్టిగా ఉంది? ఇంత చేస్తే మీది ఏం చేస్తుంది? నాది ముక్కు పగులు కొడుతుంది. డార్జిలింగ్ లో వయలిన్ నేర్పించమంటే కడుపు చేశాను అంటారా? సార్. ఏంటిది? లక్కీతో ఫ్రెండ్షిప్ చేయడానికి జాయింట్ గా ప్లాన్ చేశాం సార్. మా టాలెంట్స్ అని రెజ్యూమ్లో ఉంచాం సార్. ఈ లెటర్ తీసుకెళ్లి ప్రసాద్ గారికి ఇచ్చి జాబ్ గొప్పించి వాళ్ళ ఇంట్లో సెటిల్ అయిపోతాం సార్. ఆయనకే అప్పులు ఉన్నాయి, మీకేం ఇస్తాడు జాబ్? అందుకే 5th లైన్ లో ఎదురు సాలరీ ఇచ్చి జాయిన్ అవుతామని మెన్షన్ చేశాం సార్. ఒక్క పగిలింది కదా, సరిగ్గా చదవండి. చాలా మీ ఇద్దరు ఎక్కడ ఏం చేస్తున్నారా? దాగుడు మూతలు ఆడుకుంటున్నాం. పక్క పక్కనే దాక్కుని దాగుడు మూతలు ఆడుకోవడమేంట్రా? అరే బుజ్జే, పక్కనే ఉన్నావా? మీరు వెళ్ళి పని చూసుకోండి. ఏంటో ఇళ్ళు ఇళ్ళు గుడ్డ. అరే బుజ్జే, వీళ్ళు పని అయిపోయిందిరా. మొట్టాష్. ఏంటిది
మీ దగ్గర జాబ్ కోసం మా టాలెంట్స్ అన్ని అందులో రాశాం. ప్రియా నా గుండె రయ్య. ఇద్దరిలో ఎవరికి రాశారు? నేను కూడా అందంగానే ఉన్నాను. ముగ్గురులో ఎవరికి రాశారు? చిచి, మేము లేడీస్కి రాలే సార్, మీకే రాశాం. ఇద్దరిలో ఎవరు రాశారు? మేము ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తాం సార్. మ్యాటర్ చాలా ఆడ్గా ఉంది, లేడీస్ అందరూ లోపలికి వెళ్ళండి. మీ అధరపు సౌందర్యం మమ్మల్ని కవ్విస్తుంటే మీ ఉదరపు సౌందర్యం మమ్మల్ని ఉర్రూతలూగిస్తుంది. అరటి బోధల్లాంటి మీ కాళ్ళు, కొండ చిలువలాంటి మీ నడుం చూసి ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం సార్. భలే ఇరుక్కున్నారు. కొన్నారు. ఎదురు శాలరీ ఇచ్చైనా మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాం. ఎదురిచ్చా? ఎంతైనా పర్లేదు సార్, వీ కెన్ పే. ఈ ప్లాన్ కూడా పోయినట్టేనా? నట్టే. ప్రసాదు, సిపాయిల తిరుగుబాటులో రజనీకాంత్ ఎంతమందిని చంపాడు? ఆవిడ క్వశ్చన్ రాంగ్ అడిగింది సార్. వెళ్ళి కరెక్ట్ చేయొచ్చుగా. డెఫినెట్లీ సార్. బామగారు, రజనీకాంత్ అంటే ఫిల్మ్ యాక్టర్. రోబో, రోబోటు, నరసింహ. మా అమ్మ కాబట్టి కొట్టు వదిలేసింది. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి లెటర్ రాసి తెస్తే చంపేస్తా. డార్జిలింగ్ లో రిజ్యూమ్ ఇస్తే చంపేస్తారా? మీ ప్లాన్ వర్కౌట్ అవుతుంది నా ఫీలింగ్. రాళ్లకు రంగులేస్తే ఫ్రెండ్ ఎలా అయిందిరా? డార్జిలింగ్ అంతే. అంటే మేము నైట్ అంతా కూర్చుని వేసిన ప్లాన్ వేస్టా? భుజే, వాళ్ళ ముఖ చిత్రం ఏంటి? నిరాశకి నిస్ప్రోకి మధ్య నలిగిపోతున్నాయి. ఇట్స్ లాఫింగ్ టైమ్. సూసైడ్? అవును, ఇవాళ నేను ఆత్మహత్య చేసుకోవడం మర్చిపోయానండి. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, తోడా ఉప్పు పప్పు దేతా హై. ఉప్పు పప్పు కోసమే మీరు డార్జిలింగ్ వచ్చారా? అయినా నేను ఊరేసుకుంటున్నాను. లేవు, వేసుకోండి వేసుకోండి, మేము వెయిట్ చేస్తాం. నేను పూరీలు వేసుకోవట్లేదురా, ఊరేసుకుంటున్నాను. అదేనా గిలగిలగించుకొని లవలవా కొట్టుకొని గుడ్లు టప్పకని బయటకు వచ్చేసి నాలుగు ఉమ్మ సాగిపోయి చివరగా వచ్చే ఆర్తనాదం వినాలన్నది. ఆయన టెన్షన్ లో ఉంటే ఇంకా టెన్షన్ పెడతావేంటి? నేను ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు ఆయన నాకు హెల్ప్ చేశారు, ఆయన ప్రాబ్లమ్ లో ఉన్నప్పుడు నేను ఏం చేయలేకపోతున్నాను. అంటే ఇప్పుడు ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నావు? హ్యాపీయా? అది రారా బుజే. అవునా ప్రసాద్ గారు, మీ ప్రాబ్లం ఏంటండి? బ్లైండ్ వాళ్ళని నేను బ్లైండ్ గా ఫాలో గాను. ప్రసాదు, కురుక్షేత్రంలో కోహ్లీ ఎన్ని రన్స్ కొట్టాడు? చాలా ఇంటెలిజెంట్ క్వశ్చన్ బామ్ గారు, నాకు తెలీదు. కరెక్ట్ ఆన్సర్. ఎలా మేనేజ్ చేసావురా? ఆవిడ క్వశ్చన్ వినగానే ఆవిడ మెంటల్ దాని అర్థమైంది. మెంటల్ వాళ్ళకి ఆన్సర్ ఇచ్చినా కరెక్ట్ చేసినా వాళ్ళు ఈకో హర్ట్ అవుతుంది, అదే తెలియదు అని అనుకోండి వాళ్ళు ఈకో సాటిస్ఫై అవుతుంది. ఈ లాజిక్ తెలియక ఇన్నేళ్ల నుంచి దెబ్బలు తింటున్నాను, ఇక నుంచి నిన్ను బ్లైండ్ గా ఫాలో అయిపోతా. అసలు ఏం జరిగిందంటే, చిటికలు చెప్పండి. అది జరిగింది, చాలా సింపుల్ మ్యాటర్. బ్యాంక్ 25 లక్షలు కట్టాలి. ఇల్లు దగ్గర పెడితే ఎంత వస్తుంది? పాతిక. ఈ పాతికి తీసుకెళ్లి బ్యాంక్ లో కట్టేద్దాం. ఇల్లు అదే పాతికి తెచ్చి ఇంటికి కట్టేద్దాం. ఒక పాతికి ఇన్ని చోట్ల ఎలా కట్టావా? ఆ బ్యాంక్ లో కట్టింది మనమే కొట్టేద్దాం. బ్యాంక్ రాబరీయా, బ్యాంక్ రాబరీయా, బ్యాంక్ రాబరీయా. నేను కూడా నేను కూడా. అది పేరంటం కాదు, దొంగతనం. ఆడదంటే అబల కాదు, తబల. తబలా కాదు, సబల. తబల అంటే వాయించేది, సబల అంటే సాధించేది. లక్కీతో ఫ్రెండ్షిప్ చేస్తామనే ఒకే ఒక రీజన్ తో ఈ బ్యాంక్ రాబరీకి ఒప్పుకున్నాం. చూస్తూ ఉండండి, మిమ్మల్ని ఎలా హైలైట్ చేస్తాను. రాజా, లేడీస్ ఉన్న ప్లేస్ కి ఇతన్ని తీసుకొచ్చావేంటి? మగాళ్ళన్న చోటకి వీళ్ళని తీసుకొచ్చావేంటి? లక్కీ, ప్రసాద్ గారు ఎవరు మా వాళ్ళే, ఏదో తెలియక తప్పు చేశారు. ఈ పనికి పనికి మనలో పనికి వస్తారు. సారీ చెప్పండి, సారీ చెప్పండి. అవును,
ఈ బొమ్మ కనుక చూస్తే వాళ్ళు భయపడతారంటావా? మీరు టైమింగ్ లో ట్రిగర్ నొక్కండి, నేను టైమింగ్ లో రిమోట్ నొక్కుతాను, ఇక టైమింగ్ లో బుల్లెట్లు పేలుతాయి, ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ టైమింగ్. సార్ రండి సార్, ఇదే సార్ మా బ్యాంకు, డార్జిలింగ్ లో నెంబర్ వన్ బ్యాంక్ సార్ మాది. సార్ ఈయన కోటరావు గారు, మన బ్యాంక్ లో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి వచ్చారు. జకాస్! అయితే బ్యాంక్ చూద్దరు కానీ పదండి. సార్ ఈయన బ్లైండ్ సార్. జకాస్! అయితే కోట్లో 2-3 సున్నాలు లోకేయచ్చు. ఏంటంటున్నా సార్? ఏంటి? ఏం లేదండి. మేనేజర్ గారు, మా లోన్ కట్టేశాం, ఇంకా డబ్బులు ఎవరు కొట్టేసినా మాకు సంబంధం లేదు. కొట్టేటం ఏంటి? మన బ్యాంక్ లో దొంగలు పడతారా ఏంటి? ఈ బ్యాంక్ లో అనుమించిన దొంగ ఎవరున్నారు? జకాస్! ఇట్స్ ఏ జోక్! మేము అతి క్రూరమైన గజ దొంగలం. మేనేజర్ గారు, జగాస్ నాకెందుకు చెప్తున్నారు? ఏంటి బాడీ వేసుకుని పైకి వచ్చేస్తున్నాడు? బాడీ బిల్డర్ బుల్డోజర్ లాగా వెళ్తున్నాడు, వాళ్ళిద్దరు ఎత్తేస్తాడు. షోల్డర్ సర్జరీ సార్, చైతలు ఏతలేను, కాలు ఏతోచా. థ్యాంక్ యూ సార్. బొమ్మకెన్నెలా ఉన్నాయి? మా ఇంట్లో 2 ఉన్నాయిగా. బొమ్మ తుపాకులా? పద్మాశకే బచ్చే, మావి బొమ్మ గన్నులు అంటావా? ఇప్పుడే ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఎవడు? ఎవడు? నేను. నన్ను కాల్చండి. నెక్స్ట్ ఎవడు? నేను. నిన్ను కూడా. అంతే మాత్రం. అదేంటి, ఆధార్ కార్డు ఫోటో దిగడానికి వచ్చినట్టు అలా చచ్చిపోయారంటే నాకేదో డౌట్ గా ఉంది. ఏది? ఈయన కాల్చండి. నేను వీడిని కాల్చమంటే మీరు వాడిని కాల్చారంటే? వీడు మాకు నచ్చలేదు. నచ్చకపోతేనే కదా కాలుస్తారు. వీళ్ళు నచ్చినోళ్ళని కాల్చే దొంగలేమో. కరెక్ట్, వీడు మాకు నచ్చాడు. నచ్చాడు కదా కాల్చండి. నచ్చినోడిని కాల్చే ముందు నచ్చినోడిని కాల్చాలి. నచ్చినోడి ఇడే కదా కాలవచ్చు కదా. నచ్చినోడిని కాల్చే ముందు నచ్చినోడిని కాల్చాలంటే మధ్యలో నచ్చిన నచ్చినోడిని కాల్చాలి. ఆడేసుకుంటారా? నీకేమైనా అర్థమైందా? ఇప్పుడు నచ్చినోళ్ళు కాల్చి నచ్చినోళ్ళు కాలకపోతే నచ్చినోళ్ళు. ఈ నచ్చి నచ్చినోళ్ళ ముందు సచ్చా కంటే మీకు నచ్చింది చేసుకోండి. అయి సరే కాల్. ఇక్కడ ఏదో ఫోన్ నంబర్ లోకే సౌండ్ వస్తుంది. నేనే పోలీసులకు ఫోన్ చేస్తున్నా. ఎవరో కంగారు పడకండి, బ్యాంక్ మేనేజర్ గారు పోలీసులకు ఫోన్ చేస్తున్నారు. అనౌన్స్ చేసే మ్యాటర్ ఇది? ఏమో సార్ నాకు కనపడదు. నా క్వశ్చన్ కి ఆన్సర్ కి సంబంధం ఉందా? పర్సనల్ వీడియోస్ ఉన్నాయి బయ్యా, నెట్ లో పెట్టకండి. ఐఫోన్ 7 నాకు ఇచ్చేవా డాడీ? దొంగని డాడీ అంటుందండి? తప్పమ్మా, ఫోన్ల కోసం దొంగలు డాడీ అనకూడదు, లాగౌట్ పీకుతారు. వీడు మరీ క్రూయల్ గా ఉన్నాడయ్యా, నువ్వు ఒకటంటే 2 పీకాడు. తప్పలేదు. క్యాషియర్ 25 లక్షలు డబ్బు. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? డబ్బు పెట్టు. పెట్టను. బాంబు లేసి నీ బ్యాంకు పేల్చేస్తాం. పేల్చుకో. నిన్ను కాల్చేస్తాం. కాల్చుకో. మీ అమ్మా నాన్నల్ని కిడ్నాప్ చేస్తాం. నేను అనాథని. నీ ముద్దుల పిల్లల్ని చంపేస్తాం. ఆమె బ్యాచులర్. ఇంకో విషయం, పోలీసులకు మెసేజ్ పెట్టాను, పోలీసులు వచ్చేస్తున్నారు. పోలీసులు వచ్చేస్తారంట? ఈడేమో డబ్బులు ఇవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి? బ్యాచులర్ అంటున్నాడు కదా, ఎవరైనా అందమైన అమ్మని చూపించి క్యూట్ గా అడగమని చెప్పండి. అంతేగా మేనేజర్ గారు. ఒరే నువ్వు డిపాజిట్ కి వచ్చావా రాబరికి వచ్చావా? ఏమో సార్ నాకు కనపడదు. కనపడ. నన్ను చంపేస్తారంట, డబ్బులు ఇచ్చేచ్చు కదా సిద్ధార్. ఈడేంటి పడదాన్ని కనెక్ట్ అయ్యాడు? కనెక్ట్ అయ్యాడా అమ్మయ్యా? మళ్ళీ పిలు సిద్ధార్. ఓ 25 లక్షలు. నువ్వు పాతి కడిగితే నేను 50 వేసా. 50 డబ్బులు. ఒరే నువ్వు డిపాజిట్ కి వచ్చావు రాబరికి వచ్చావు? ఏమో సార్ నాకు కనబడదు. సార్ పోలీసులు వచ్చేస్తున్నారు. అదే సవాల్ వచ్చి పరిగెడుతున్నాయి. భయపడ్డాయేమో? జకాస్ సవాల్ భయపడ్డాయండి. ఏమో సార్ నాకు కనబడదు. పోలీసులు వచ్చేసారు, ఇప్పుడు ఏం చేయాలి? మేనేజర్ గారు, చాలా ఆంగ్ల చిత్రాల్లో విన్నాను, ఇలాంటి అప్పుడే దొంగలు అమాయకులైన ఆడపిల్లని అడ్డు పెట్టుకుని పారిపోతారంట కదా. ఏం జరుగుతుందో ఇక్కడ? దొంగతనం సార్? అది నాకు కనబడుతుంది. ఏమో సార్ నాకు కనబడదు.
Yakas! First time success! Padan! Padan! Police sir! Dongan and Batistano! Usiko, Usiko! Kala sweater! Zoom kar, zoom kar! Yakas! It's my mannerism! Sab kuch tune hi plan kiya ra saale! Chal police station! Ek minute! Yara! ఆంగ్ల చిత్రాల్లో దొంగలే గాని బ్యాంక్ మేనేజర్ తప్పించుకోరా. ఎందుకోరు? కొంటారు కొంటారు. కస్టమర్ల అవగాహన కోసం దొంగలు పడితే ఎలా రియాక్ట్ అవ్వాలో ఒక మాక్ డ్రిల్ చేసామని చెప్పండి. జకాస్! మరి పోయిన 50 లక్షలు మీ అకౌంట్ నుంచి తీసి బ్యాంక్ లో వేయండి. జకాస్! పోలీస్! జకాస్! నా సమస్య తీరితే సారీ, అమ్మవారికి 1000 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. ఇలా ఈ అమ్మాయిని బయటికి తీసుకురావడం సేఫ్ కాదు తెలుసా? గంట సేపు సేపు తెచ్చేది ఏంటి సార్? చేసుకుంటారు. మేము అసలు ఎవరో తెలుసా? కాప్స్! క్యాస్ట్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్! అదొకట తప్పు కదు. గంటాబాబా ఆశీర్వాదం. స్వామి నాకు గంటాబాబా ఆశీర్వాదం. అరే బుజ్జే, ఈ 10 లీటర్ బట్టలు వేసుకున్నాడు డార్జింగ్ అంతే అందవచ్చా? ఫిగర్ మత్ కరు, ఆశీర్వాద్ దేతు. ఏంటంటే బుజ్జే, జాలి చూపిస్తున్నాడు నాకు నచ్చలా. సాధు, రాంబో కి రంబా ఏమవుతుంది? ఏ దోష్ హే, రాంబో హాలీవుడ్ హే, రంబా టాలీవుడ్ హే, బీచ్ మే లంబా దూర్ హే. రాంగ్ ఆన్సర్. సచ్చ తీసుకెళ్ళిపోయిందండి. వచ్చాడు. ఏ పాగల్ హై, ఫిగర్ నహీ, మే ఆశీర్వాద్ దేతా హై. మీ పేరు కత్రినా కైఫ్. నా టీ ఎస్టేట్ గ్రాండ్ గా ఓపెన్ అయిన సందర్భంగా మీ అందరికి గ్రాండ్ పార్టీ. చియర్స్! టీ ఎస్టేట్ లోన్ 50 లక్షలు మా బ్యాంక్ కట్టేశావు, ఇంత డబ్బు ఎక్కడదమ్మా? నీ బ్యాంక్ కన్న వేసి. జకాస్! జకాస్! ఇట్స్ ఎ జోక్. నువ్వేంటి ఇక్కడ? ఏమో సార్ నాకు కనపడదు. వారిని మళ్ళీ అదే లూపా. ప్రసాదు, హనుమంతుడు లంక కే ఫ్లైట్ లో వెళ్ళాడు. ఇండిగోలో వెళ్ళాడు. హనుమంతుడు ఫ్లైట్ లో వెళ్ళటంటే పిచ్చ దోసలే. రాంగ్ ఆన్సర్. జకాస్! ఇది నిజంగా పెచ్చదా? గుడ్ మార్నింగ్ అన్నయ్య. గుడ్ మార్నింగ్ పెద్ద తమ్ముడు. కాఫీ? కాఫీ పక్కన రెస్పెక్ట్. ఇది కాఫీ అండి. ఆ క్లారిటీ ముందుండాలి. ఆలండి అండి అన్నాను కదండి. వదిలిన ఒక్కదాన్ని కొడితే వదిలి ఫీల్ అవదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ తమ్ముళ్ళు. గుడ్ మార్నింగ్. పక్కన ఉన్నప్పుడు పిలవచ్చు కదండి. సరదా పొద్దు పొద్దున అమ్మతో సరదా లేకపోతే కిక్ ఏముంటది? బయట పెద్ద మనుషులు వెయిటింగ్ అన్నయ్య. ఎందుకో? నాన్న ఈరోజు సండే కదా, సినిమాకి వెళ్తాం. సినిమాకి వెళ్తామంటే కొడతారేంటి? హౌలే గాన్ లెక్క. అది హౌలేనో బౌలేనో ఏదో అందరా. అందా పెద్ద భూతది. ఎదవలతో ఇంకా ఎన్నాళ్ళు లెక్క? తప్పది పిల్లల కోసం దొరుకుతారు కొడుకు. ఏంటి పెద్ద మనుషులు కట్టకట్టుకొచ్చారు? ప్రతి సంవత్సరం అన్నయ్య గారి చేతుల మీదుగా ఊళ్ళో ఉత్సవం జరిగేది. ఇప్పుడు ఆయన లేరు. ఈ సంవత్సరం మీ చేతుల మీదుగా ఉత్సవం జరిగితే బాగుంటుందని. ఉత్సవానికి అన్నయ్య ఎంత ఇచ్చేవాడు? ఏటా ఆయన 4 లక్షలు ఇచ్చేవారు బాబు. 8 ఇస్తాం. ఏరా తమ్ముళ్ళు, పెద్ద మనుషులు ముందుకు రండి. రండి, ఎదురు నిలబడండి. రండి. లక్ష అన్యాయంగా ఆస్తిని అనుభవిస్తూ సత్కార్యానికి సాయం చేయరా? మీరు మనుషులేనా? అన్నయ్య, వాళ్ళందరికి ఇచ్చి పొందుల గారికి వెళ్ళదని ఫీల్ అవుతున్నట్టున్నారు. అయితే పొందుల గారికి పదహారిద్దాం. రండి. ఈ సద్భ్రమం పైన చేయి చేసుకుంటారా? నాణాలక మీద మచ్చలున్నాయి. మీ నాశనం చూసే వరకు మీ ఇంటి గుమ్మం ముందే కూర్చుంటా. నా పగ తీరిన రోజే ఈసిగా ముడేస్తాను. మీ పొగరంచే మగాడు ఒకడు వస్తాడు, 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 వస్తాడు. ఇక్కడ ఎవడో మన ఎంట్రీని గట్టిగా కోరుకుంటున్నాడు రా బుజ్జే. పోయిందనుకున్న పెళ్ళి ఎలా తగలడింది? ఏంటి బావు
ఉన్నారా బాబాయ్? మీ నాన్నతో పాటు నువ్వు పోయావు అనుకున్నావు, మళ్ళీ తగలబడ్డావు ఏంటి? ప్రతి సంవత్సరం మన ఊరి గుళ్ళో ఉత్సవం జరిపిస్తాం కదా బాబాయ్, అందుకే నేను. ఆ దరిద్రాలేవి ఈ సంవత్సరం లేవు, బయలుదేరు. ఓన్లీ పాపం పాపం పక్కన రెస్పెక్ట్ ఇది. ఓన్లీ పాపం అండి. ఆ క్లారిటీ ముందుండాలి. ఇక్కడ నిలబడ్డావేంటి? పో బయటికి. పుజే, ఈ యాదవుల ముఖ్యత్వాలు ఏంటి? క్రూరత్వానికి కఠినత్వానికి మధ్య వెలిగిపోతుంది. నచ్చలా? నాకు నచ్చలా. అదేంటండి, రాక రాక లక్కీ ఇంటికొస్తే హ్యాపీగా లోపలికి తీసుకెళ్లకుండా వెనకెళ్ళిపోమంటారేంటి? అబ్బే, మీ పద్ధతి నాకు అసలు నచ్చలా. ఆహా, నీకు నచ్చేది కొత్త బుర్ర పుచ్చకాయ పగిలిపోద్ది. నిమ్మకాయ పిండి పిండిస్తాం, గాల్లో ఎగిరేసి కసాకసా నరికేస్తాం. బాబు చిట్టి, నీలాగా మేము కూడా గుడ్డాళ్ళం, మాకి అనురాగాలు అప్యతలు కనపడవు. దయచేసి బయలుదేరండి. అయ్యగారు, తోట నుంచి పళ్ళు తీసుకొచ్చాను, పిల్లలకు కట్ చేసి పెట్టమంటారా? ఇది సందర్భం రా యదవ్వా. బుజే, పుచ్చకాయ కూడా ఇలా కట్ చేస్తారా? అది గాల్లో. పుచ్చకాయ అన్న ఓకే అన్నా, మరి ద్రాక్ష కూడానా? సుమద్రా, ప్రస్తుతానికి లక్కీ లోపలి తీసుకెళ్ళు వెంటనే. బంధువులని పద్ధతిగా భయపెట్టాను, లక్కీకి ఏ లోటు రాకూడదు. ఉత్సవానికి కరెక్ట్ గా ఏర్పాట్లు చేయండి. విజయ్, కట్టుంది జరగండి. ఇది ఆరంభం మాత్రమే. ఎప్పటికెప్పుడు ఉత్సవం ఉంటే నేను లక్ష అయ్యాలి, నువ్వు రెండు అయ్యాలి, వీళ్ళు మూడు అయ్యాలి. అన్నేసే బదులు వాడిని వేసేస్తే పోలేదనాయ్. మటరా? మటర్ పక్క రెస్పెక్ట్ ఇది. మటరా అండి? ఆ క్లారిటీ ముందుండాలి. వదిన ఒక్కదాన్ని కొడితే వదిలి ఫీల్ అవుతో. గుడ్ నైట్. దానికి కొట్టి చెప్పాలా? సరదా, ప్యూర్ ఫన్. నటిస్తున్నావు కదా? తలుపు గడేయకుండా పడుకున్నారేంట్రా? వాడికి కనిపించదుగా. ఓకే. మన రూమ్ లోకి ఎవరో వచ్చారు. ఎవరు? దొంగలేమో. దొంగలు చెప్పడానికి సరదాగా చంపేయి. చెప్పేస్తాకొని హెర్ర ఇంట్లో మంచం కింద ఎమర్జెన్సీ కిట్ ఉంది కదా, దాన్ని వాడు. షట్చక్ర విన్యాసం, శత్రుముక వినాశనం. బ్లడ్ కన్ఫర్మ్ గా దొంగలు ఉన్నారు. దొంగలు ఉంటే వదులుతావా? నెక్స్ట్ ఐటమ్, శూల శ్రేణి, అస్త్ర శ్రేణి, రాజా విన్యాసం, శత్రుముఖ బిరుదులు, కుహు కుహు. బుజ్జే, ఇన్ని బాణాలు వేసిన సౌండ్ లేదేంటి? పెర్ఫ్యూము, జ్వాలాముఖు. బుజ్జే, ఎన్ని చేసిన సౌండ్ రావట్లేదేంటి? కడప బాంబు కన్నీటి వీడుకోలు. చంపేస్తారేంట్రా? ఎక్కడైనా దొంగలు పడితే పోలీసులు చెప్తారు,
దొరికితే నాలుగు దెబ్బలు కొడతారు. ఇదేంటయ్యా, తన ఇష్టం కంటే హీనంగా శిక్షిస్తున్నారు. అసలు మీరందరూ ఎందుకు వచ్చారు సార్? అదేదో అతిథి దేవో భవ అన్నారు కదా, సేవ చేసుకోవడానికి వచ్చాం. ఆ ముక్కేదో ముందే చెప్పచ్చు కదా. మీరు గ్యాప్ ఇచ్చారా? ఇంతన్నా టైం ఇచ్చారా? ఏ బుజ్జే, దొంగలు అనుకుని మనల్ని ఆడేసుకున్నావు. ఆడుకుంటే ఆడుకున్నావు కానీ ఒకళ్ళ మీద కూడా గురిపిస్తావు. ఎందుకు లేటు మొదలెట్టో. గురుగారికి పూజ అయిపోయింది. ఏ కంట్రీ సాంగ్ రా ఇది? కనుకలు వస్తారా తమ్ముడు? దావచ్చేయి దావచ్చేయి. ఇంతటితో పూర్తవలేదు, ఇంకా ఉంది. మనల్ని నాశనం చేసేవారికి కొంపకెళ్ళేటట్లేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? నాన్న నాన్న, అక్కమ్మ కోసం గిఫ్ట్లు తెచ్చింది. మీరు తారా? ఎవరైనా తెస్తే తీసుకుని ఎవరు? ఫాల్తు తిట్టింది. బుజ్జే, ఏంటి డిస్కషన్? ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, ఏం జరుగుతుంది ఇక్కడ? అమ్మాయి పిల్లలకి గిఫ్ట్లు తెస్తే చాలా బాగున్నాయని చెప్తున్నాను బాబు. అబద్ధం, అక్క బొమ్మలు తెస్తే తీసుకున్నామని కొడుతున్నారు. మమ్మల్ని కాదు, రోజు మా అమ్మల్ని కూడా కొడతారు. లక్కీ, నువ్వు లోనికి వెళ్ళమ్మా. అది కాదు రాజా. బుజ్జే ఒక నిమిషం. లక్కీ, మీరు వెళ్ళని చెప్తాను, వెళ్ళండి. ఫైనల్ గా అడుగుతున్నాను, ఉత్సవానికి ఏర్పాట్లు చేస్తారా లేదా? ఓకే, కాసేపు ఈ కిట్తో ఆడుకుందామా? చెప్పు. ఇంకో ఆప్షన్ ఇస్తాను, ఓ గంట సేపు మీ భార్యల ప్లేస్ లో మీరు, మీ ప్లేస్ లో మీ భార్యలు. అదే ఆట, అదే ఆట, జీడి గింజల ఆట. అన్నయ్య ఆ ఫేస్లు చూడు. కుక్కిన పేళ్లు, సచ్చిన పాములు, వంటింటి కుందేళ్లు. మనకి ఆట అయితేనే బెటరు. ఈ ఆట మాకు ఒకే. లేడీస్, ఇది మీకు ఒక సువర్ణ అవకాశం. మగజాతి ఉలిక్కి పొడేలా, మహిళా లోకం రూతలూగేలా, రెచ్చిపోండి. టైం ఎంత? పది. అమ్మా, పది పక్కన రెస్పెక్ట్ ఏది? పదండి. అమ్మా, ఆ క్లారిటీ ముందే ఉండాలి. అమ్మా, దండు కొట్టవట. బావగారు నొక్కనే కొడితే బావగారు ఫీల్ అయిపోరు. నువ్వు సిగరెట్ అంటే సరదా? ఇట్స్ ఫన్. ఇవో. హేయ్, ఎవడో ఒక బ్లైండ్ ఒక పోరిని తీసుకొచ్చిందంట. గాడ పోరిని తీసుకొచ్చి నాకు అప్పజెప్పాలి, లేకుంటే గీడ ఉత్సవం జరగది, రక్తపాతం జరుగుతుంది. పోరి రాదు, ఉత్సవం ఆగదు, నాకు రక్తపాతమే కావాలా. లక్కీ, మీరందరూ లోపలికి వెళ్ళి పూజ మొదలు పెట్టండి. ఎంత మంది ఉన్నావు రావణం? 20 మంది ఉన్నావన్న. ఒక్క 10 మంది ఓండ్రి. నేను అల్లంటి చెప్పనీకి ఇసుంట తిరుగుతా, మళ్ళా గీసేడు తిరిగే వరకు మొత్తం అయిపోవాలి. ఇన్నరా, ఇంకా బాగుంది. రైతమ్మీ, పాలు మంచిగా పోసి జరంత అల్లం వేసి ఇంత ఇలాయి చేసి చాయ్ మస్తుగా పెట్టాలి. ఏడే కొట్టింట్రారా రండి. ఏందమ్మా నాయంట పట్టవు? నన్ను కొట్టడానికి వచ్చావుగా, నేను కొట్టాల్సిందే. నేను నిన్ను కొట్టలేదేంది? గుళ్ళో బూహ పెడుతున్నారని తినడానికి వచ్చినావు. నిన్ను కొట్టడానికి వచ్చినాడు, ఇప్పుడే వెళ్ళిపోయాడు. ఇంకపో, ఇంకపో. నీ గొంతు నాకు బాగా తెలుసు, నువ్వే. వారిని సెగదరగా నిన్ను కొట్టడానికి వచ్చినోడు నీకు భయపడి ఇప్పుడే వెళ్ళిపోయాడ్రా. గొంతు మార్చి మంచిగా మాట్లాడుతున్నావి, నువ్వు ఎన్ని వేషాలు వేసినా నిన్ను కొట్టాల్సిందే. నీ పాపం పండెను నేడు, నీ భరతం పడతా చూడు, నీ పాలిట యముణ్ణి నేను. ఆ
మొత్తానికి పద్మవ్యూహం బెన్నరుగా పద్మవ్యూహం కుంకుమ పువ్వా అక్కడ మనం వెళ్ళిపోతాం. యాస్ లక్కీ, నేను చెప్పిన టైంకి ఇంకా 2 నిమిషాలు ఉంది, మనం బయలుదేరుతున్నాం అంతే. థ్యాంక్స్ రా బుజ్జి, ఓ 2 నిమిషాలు మంచి చెడు మాడుతున్నాం. షార్ప్ 8 o'clock నా కళ్ళ ముందే తీసుకెళ్తానని ఛాలెంజ్ చేసావు, తీసుకెళ్ళరా తీసుకెళ్ళరా చూస్తాను. ఔరాబాయ్ నువ్వు ఎట్లా తీసుకుపోతావు చూస్తాం. చూస్తారా కౌంట్ డౌన్ స్టార్ట్ చేయండి. 5 తో స్టార్ట్ చేయండి. 5, 4, 3, 2, 1. Welcome to my world. మైలంగడ్డ నన్ను వదలకే ఉన్నా కళ్ళు ఉన్నాయని కాన్ఫిడెన్స్ తో చూస్తాం అన్నారు. ఇప్పుడు మీరు కూడా నాలాగా చూడకుండా అయిపోయారు. ఇప్పుడు మన అందరం ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. నిశ్శబ్దం, చీకటి ఎంత భయంకరంగా ఉంటాయో మీరు అందరూ ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు. Let's have a rocking dark ride. Right, ఎవడన్నా వెళ్ళి జనరేటర్ ఆన్ చేయండి. మెయిన్ ఎగ్జిట్ దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేయండి. గ్రీన్ బావచ్చి పై బిర్యానీ తీసుకురావతున్నా నీ తల్లి, చేతికి చిక్కిన పిల్లను వదిలేసి ఛాలెంజ్ చేసినావు. ఇప్పుడు చూడు కండ్లు బాయ పిల్ల బాయ. నేను మన వదిలిపెట్టా డాడీ, బ్లెస్ మీ డాడీ. ఏమన్నా సావు అమ్మోర్దయ నాతో పాటు ఎవరినో పాట పాడతాను బయట తీసుకెళ్ళిపోతా. మసక్క మసక్క చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే నమ్మేసారి ఏంట్రా బయటికి తీసుకెళ్తానంటే నోయా మేకిక చిట్టపండే. అరే సరే ఆ గడ్డంగాడు పాట పాడి దొరికిండ్రా, మనం పాడద్దు దొరకద్దు ఓకేనా? ఓకే. మసక మసక చీకటిలో అబ్బో నీ వాళ్ళక్క హౌలేగా అనుకున్నావురా నీ పాడా మల్లె తోట వెనకాల దాని వెనకే ఉన్నా నాకు తెలియదా పాడు పాడు నీ పాడా పాడా పాడు పాడా నీ పాడా పాడా. అరే చూసినవారా నీ పాడలే పడిపోయాడు. దొరికేసినావురా బిడ్డ. అదెట్లా? పాట అయితేనే మాట అయితేనే సౌండ్ ఇచ్చేసినావుగా. అప్ప నానమ్మ దొరికిపోయినా బ్రో. డబ్బా బేగ దొరుకుతాం. డబ్బా సౌండ్ వస్తుంది బుజ్జే. బుజ్జే నాకు భయం వేస్తుంది. ఎవరు లేరు అనుకుంటా పద. ఉండే ఊపిరి పిలిచే సౌండ్ అని వస్తుంది కదా. ఉండు విందాం. ఎవరు లేరులే పద బంచి. ఏదో చెమట వాసన వస్తుంది రా. ఏదో ఎలకి చచ్చి ఉంటుంది. చెమట వాసన కాదు పాడు కాదు. ఎక్కడ ఎవరు లేరులే పద. అతనా ఇంకేది ఎవరు లేరులే. ఎంత బాగా ఏం చేస్తావు నీ చీకటి వాళ్ళకు పిలిచి. దేవా క్యూటీ పా అన్నా నువ్వు మమ్మల్ని కలుస్తున్నావే. ఈ బ్లైండ్ గాడు మనల్ని సీక్రెట్ లో ఎత్తి కొడుతుండు. ఈ దేర్ది మా గాడు గన్ను తోడి మనల్ని బటాని లెక్క పంచి పెడుతుండు. ఎక్కడ 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 దాక్కున్నా వేలక్కున్న భామ. అదేమో చీకట్ల గబ్బులం లెక్క తిరుగుతా మా వాడిని కన్ఫ్యూజ్ చేస్తుండు. మా ఆవిడేమో మనోళ్ళని పిస్తూలతో కాలి చంపేస్తుండు. నువ్వు మమ్మల్ని పిలిచింది ఎందుకు? ఆవిడని చెప్పని ఇక నీ సైతంలో మేము సావని ఇక ఎవరిని కలుపుతున్నావు రాబాయి. నువ్వు ఇద్దరు కలిసి మమ్మల్ని ఒక్కరు కూడా పెళ్లి కాలే. ఎక్కడెక్కడ పుల్లలు దిగినాయి తెలుసా అన్న? జనరేటర్ ఫ్యాక్టరీ తెలియదు వాళ్ళ బాగా. మీరందరు ఎక్కడన్నా ఎగ్జిట్ చూసుకొని బయటికి వెళ్ళిపోండి అన్న. ఆ బ్లైండ్ కి అమ్మాయికి సంబంధమైంది. సినిమాలు చూసి చూసి లాజిక్ కలుగుతున్నాడు ఒక్కొక్కటి. దేవా కాల్చి పాడుతుంది. నేను రా మైలారగడ్డని. బిడా నాన్న ఆడంటే సీకట్లకి ఏమైనా చేస్తాడు, నీతోనేమవుతుంది రా. డాడీ నాకు కనపడకపోయినా నాకు ముక్కుంది చెవులు ఉన్నాయి. వాడు రాజాది గ్రేట్ అయితే నేను దేవాది గ్రేట్. డాడీ వాడు ఇక్కడున్నా నాకు తెలిసిపోద్ది, ఇక్కడున్నా నాకు తెలిసిపోద్ది, ఇక్కడున్నా కూడా నాకు తెలిసిపోద్ది.
నా గన్ను పిల్లెత్తికి వెళ్ళిపోయింది. నా గన్ను నా పక్కన ఇప్పటి వరకు ఉన్నదే, ఆ బ్లైండ్ లోనే ఆడే ఎత్తుపోయాడు. అది ముందెత్తుకు చెప్పలేదురా. నా వాయిస్ అంటే నీకు ఇరిటేషన్ కదా. డాడీ వాడు ఉన్నాడా వెళ్ళిపోయాడా? ఎవరికి తెలుసురా, నువ్వే ఉన్నావో లేదో తెలిస్తే నాకు. సరస్వతి గారు, సరస్వతి, సరస్వతి, దాని మొగుడు కూడా ఇన్నిసార్లు కలవరిగాడురా.